ఒక చరిత్ర మొట్టమొదటిసారి వచ్చాను ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత ప్రజా గళం అదిరిపోయింది మధ్యాహ్నం 1 గంటకు పలమనేర్లు పెడితే ఎండ కూడా లెక్క చేయకుండా వచ్చారు అక్కడి నుంచి నగరికి వస్తే నగరి దద్దరిల్లిపోయింది మంచి ఎండ మా ఆడబిడ్డలు ఎప్పుడూ ఇంట్లో నుంచి బయట రారు నేను సైతమని వీర మహిళలుగా వచ్చారు మా ఆడబిడ్డలు నా తెలుగింటి ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా అభినందనలు నన్ను అర్థం చేసుకున్నారు రాష్ట్రాన్ని కాపాడడానికి నడుం గట్టిన ఆడబిడ్డల్ని గట్టిగా అభినందిస్తున్నా అందరూ చప్పట్లు కొట్టి అభినందించండి వాళ్ళని మా యువత నాకే అర్థం కాలమి ఉత్సాహం తిరుగుతా ఉంటూ చూస్తా ఉంటే నేను నగిరిలో ఉన్నానా వేరే ప్రాంతంలో ఉన్నానా నాకు అర్థం కావడం లేదు అంత ఉత్సాహం చూపిస్తున్నారు అయితే ఈ ఉత్సాహం రోజు రోజుకు పెరగాలి ఉద్రృతం కావాలి తుఫాను సైక్లోన్ తుఫాను కావాలి ఈ తుఫానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవాలి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ సందర్భంగా మూడు పార్టీలు ఇక్కడ ఉన్నారు తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీల నాయకులకి కార్యకర్తలకి మనస్ఫూర్తిగా అభినందనలు ఓటర్ మహాశయులకి శిరస్సు వంచిన నమస్కారాలు అభినందనలు ఈరోజు ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను 5 సంవత్సరాలు మీరు చూశారు పాలన ఒక అహంకారి ఒక సైకో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా చేశారా లేదా ఆడబిడ్డలు మీరు చెప్పాలి అలాంటి వాడి మీద కష్టాలు పడ్డాం ఆ కష్టాలన్నిటికీ విముక్తి పలికేదానికి మీరు ఇక్కడికి వచ్చారు భవిష్యత్తు పైన ఒక ఆశ నమ్మకం మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది అవునా కాదా మళ్ళీ తిరిగి సైకో వస్తే ఏమవుతుంది ఏమవుతుంది నాలాంటి వాడిని ఏం చేశారో చూశారా మీరు ఒక లెక్క ఈ సైకోకి అందుకని ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత నగరిలో మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి వస్తున్నాయి ఆ మంచి రోజులు తెచ్చే బాధ్యత నాది సహకరించే బాధ్యత మీది సహకరిస్తామంటే గట్టిగా చెప్పండి గురించి చెప్పండి మిత్రమా సమయం లేదు 7 వారాలే 47 రోజులే నా బాధ్యత నేను చేస్తా మీ బాధ్యతకు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధమైతే చెప్పండి చేతులు పైకెత్తి మేము సిద్ధంగా ఉన్నామని ఈ రాష్ట్రం ఎవడు జాగీరు కాదు మనమందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాం జవాబుదారితనం ఉండాలి అలాంటి జవాబుదారితనం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మార్చే రోజు ఏ తారీఖు 13వ తారీఖు దానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి ఈ వర్గం
ఆ వర్గ వాళ్ళందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా రైతన్నలు ఒక భరోసా కోసం వేచి చూసే రోజు వస్తుంది. యువత మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే రోజు తొందరలోనే వస్తుంది. చేనేత కార్మికులు ఆసరా ఇచ్చే సమయం ఆసన్నమైంది. చేనేత కార్మికులకు చెప్తున్నా నేను అండగా ఉంటాం, మేము అండగా ఉంటాం, మీకు న్యాయం చేస్తాం. బడుగు బలహీన వర్గాల్ని నమ్మకాన్ని గౌరవాన్ని ఇచ్చే రోజు వస్తుంది. పన్నుల బాధుడు లేని మంచి సుపరిపాలన ఇస్తానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. జే బ్రాండ్ మద్యం ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా? గంజాయి, డ్రగ్స్, కబ్జాలు, హింసా రాజకీయాలు కావాలన్నా మిమ్మల్ని అడుగుతున్నా, అశాంతి కావాలన్నా మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పోగొట్టే రోజు తొందరలోనే వస్తుంది. మీ అందరి భవిష్యత్తు కాపాడడానికి మేము ముందుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకే ప్రజాగళం, ప్రజల గళం, మీరు నేను కలిసి పోరాడే పోరాటం. నేను అందుకే దీనికి పేరు పెట్టాను ప్రజాగళం అని. జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టాడు సిద్ధం అంట. దేనికి సిద్ధం? ఇంటికి పోవడానికి సిద్ధం. నగరి మీటింగ్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయిపోతుంది, అవునా కాదా? మైండ్ బ్లాక్ అవునా లేదా? అంటే ప్రజలందరినీ గొర్రెలనుకున్నాడు, ఇష్టానుసారంగా చేద్దామనుకున్నాడు. నాకు కూడా కొద్దిగా అనుమానం ఉండేది మీరేమన్నా మోసపోతారేమో అని. ఒకసారి మోసపోయారు, ముద్దులు పెట్టాడా లేదా? అప్పుడు ఒక్క ఛాన్స్ అన్నాడా లేదా? అప్పుడు నెత్తి మీద చేయి పెట్టాడా లేదా? అప్పుడు బుగ్గలు నిమిరాడా లేదా? అప్పుడు మీరు అయస్కాంత మారిగా కరిగిపోతే ఓట్లు వేస్తే ఇప్పుడు బాధుడే బాధుడు, పిడిగుద్దులే గుద్దులు, దోపిడీనే దోపిడీ. ఎన్నికల ముందు నాకు అనిపించింది మా ప్రజలు అర్థం చేసుకున్నారా అని సందేహం ఉంది. అబద్ధాలు కోరి జగన్మోహన్ రెడ్డి సర్వేలు చేస్తాడు, బోగస్ సర్వేలు. అందరికీ డబ్బులిచ్చి మేనేజ్ చేస్తాడు. పేటీఎం కుక్కలు పెట్టుకొని మన మీద దాడి చేస్తాడు. సోషల్ మీడియాలో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పే దిట్ట. మీరు చూడండి, ఎవరైనా సిగ్గుంటే మొదటి రోజు ఇడుపులపాయ రాజశేఖర్ రెడ్డి సమాధి. ఆ సమాధి దగ్గర ఎవరిని తీసుకుపోయాడు? రాజశేఖర్ రెడ్డి నమ్మిన బంటు ఆయన శ్రీరాముడు అనుకుంటే అప్పట్లో ఆయనకు రామ లక్ష్మణ భారీగా వివేక బాబాయ్. ఇద్దరు కలిసి గొడ్డల వేటితో ఇద్దరు కలిపి లేపేసిన వ్యక్తి వివేక. ఏం తమ్ముళ్ళు చూసారా ఈరోజు ఆ బస్సులో ఎవరున్నారు? ఎవరున్నారు బస్సులో? గొడ్డలి వేటేసిన వాళ్ళ బస్సులో ఉన్నారా లేదా? ఆయనే అవినాష్ రెడ్డి. ఆయనకి ఈరోజు ఎంపీ సీటు మళ్ళీ అంటే లెక్కలేనితనం అవునా కాదా? ఆరోపణలు వస్తే నిర్దోష అయిన తర్వాత ఇవ్వాలి తప్ప మధ్యలో ఇస్తే ప్రజల్ని ఎక్కరించడమే అవుతుంది. నేను అడుగుతున్న బాబాయినే గొడ్డలు వేటేసిన వాడు మీరు, నేను ఒక లెక్క. అర్థమైందా మీకు? అర్థమైందా మీకు? అర్థమైతే చేతుల పైకి చెప్పండి మాకు అర్థమైందని. శభాష్, మిమ్మల్ని చూస్తే నాకు నమ్మకం వచ్చింది. మొన్నటి వరకు అనుమానం ఉండేది,
మోసాలు మళ్ళీ చేస్తే నమ్మతారేమని భయం ఉండేది. నాకు అన్ని సందేహాలు తీరిపోయినాయి. ఇప్పుడు ఏ మాత్రం అనుమానం లేదు. గెలుపు మనది. నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని, రైతులందరికీ సాగునీరు వస్తామందా అని మిమ్మల్ని అడుగుతున్నా, గిట్టుబాటు ధరలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా, సబ్సిడీలు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీకేమన్నా కార్యక్రమాలు ఇచ్చారా అమ్మ ఒడేవి తప్ప ఏమన్నా వచ్చాయా మీకు? చదువుకున్న యువత జాబ్ క్యాలెండర్ వచ్చిందా తమ్ముళ్ళు మీకు? భవిష్యత్తు మీద ఆశ ఉందా మీకు? ఎక్కడన్నా ఒక ఉద్యోగం వచ్చిందా మీకు? మెగా డిఎస్సీ పెట్టారా మీకు? ఇంకా మీ కోపం రాలా? యువత మేలుకు రోడ్డు మీదకి రా. వస్తారా లేదా మీరు? మళ్ళీ మీ భవిష్యత్తు కావాలంటే, మీకు ఉద్యోగాలు కావాలంటే ఎవరికేయాలి ఓటు? ఎవరికేయాలి ఓటు? ఇంకొక పక్క ఫస్ట్ టైం ఓటర్లు ఉన్నారు, వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు రోడ్డు మీదకి రమ్మని. అలాంటి పిల్లలందరినీ మీ భవిష్యత్తు కోసం ఓటేయండి. మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే భరోసా నాది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. పెట్టుబడులు లేవు, పరిశ్రమలు రావు, ఉండే పరిశ్రమలు పారిపోతాయి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి రక్షణ లేదు, వారికి గౌరవం లేదు, వారి సమస్యలు పట్టించుకునే నాదుడు లేడు. ఈ ఎన్నికల వేళ మీరు ఆలోచించండి. 5 ఏళ్ళు రాజకీయం, 30 ఏళ్ళు మీరు ఎన్నికకి వెళ్ళిపోయారు, అవునా కాదా ఆలోచించుకోండి. ఇలాంటి వ్యక్తి ఈరోజు కొత్త వేషం వేసుకొని వస్తున్నాడు. ఆయన మాట్లాడేది మొట్టమొదటిసారిగా తాడేపల్లి ప్యాలెస్ దాటాడు ముసుగు వీరుడు. మొన్నటి వరకు పరదాలు కట్టుకొని వచ్చాడు, ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాడు. నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి, ఈరోజు నువ్వు చూశావు, నీకు ప్రజలు రారు, నిన్ను చీకొడుతున్నారు, అందుకే నువ్వు వచ్చినా నిన్ను దోషిగా చూస్తారు. అందరి జీవితాలతో ఆడుకున్న నువ్వు రాజకీయాలు పనికి రావని చెప్పే రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న కొత్త మాట మాట్లాడుతున్నాడు, అది మీరు ఒకసారి చూస్తే ఆయన పేదల మనిషి అంట, నేను పెత్తందారంట. ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకు? నేను అడుగుతున్నా పేదలకు అన్నం పెట్టే క్యాంటీన్ 5 రూపాయలకు పెడితే రద్దు చేసిన వాడు పెత్తందారా పేదవాడా అని అడుగుతున్నా. తమిళనాడులో అన్నా క్యాంటీన్లు ఉన్నాయా లేదా? అమ్మ పెట్టిన అమ్మా క్యాంటీన్ ఉందా లేదా? ఎందుకు రద్దు చేశావు జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెప్పు. నేను పెట్టాను కాబట్టి రద్దు చేశావు. మళ్ళీ హామీ ఇస్తున్నా ఎన్ని అన్నా క్యాంటీన్లు రావాలని అన్ని పెడతా, అందరికీ కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఈ పిల్లలు బాగా చదువుకునే పిల్లల్ని విదేశాలకు పంపించాలని, ఉన్న చదువులు ఇవ్వాలని. ఆ రోజు మనం విదేశీ విద్యోన్నతి పథకం పెట్టాం, దాన్ని రద్దు చేసిన పెత్తందారి జగన్మోహన్ రెడ్డి, దాన్ని ప్రారంభించిన పేదల పెన్నిది తెలుగుదేశం పార్టీ. మూడోది చూస్తే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనుకున్నాను, 12 లక్షల ఇండ్లు ఇచ్చాం. నేను అడుగుతున్నా టిట్కో ఇండ్లు మీకు ఇచ్చారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. టిట్కో ఇండ్లు రద్దు చేసిన వ్యక్తి పెత్తందారుడు. పేదలకు ఆస్తి ఇవ్వాలని ఇండ్లు కట్టించింది తెలుగుదేశం పార్టీ. ఎన్డీఏతో సహకారంతో ఆ విషయం వెళ్ళి గుర్తుపెట్టుకోవాలి.
ఇంకో పక్క పేద వాళ్ళందరికీ 3 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇచ్చాం. ఇరు అది కూడా పోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా తమ్ముల్ని, ఏమమ్మా మీ అందరికి 3 లక్షల రూపాయలు కొత్తగా ఇంటికి ఇస్తున్నారా? ఇప్పుడు ఇచ్చారా? ఇప్పుడు కేంద్రం ఇచ్చే 150,000 రూపాయలు ఇచ్చి, కేంద్రం ఇచ్చే నరేగా డబ్బులు ఇచ్చి మీకు మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క దళితులకి, గిరిజనులకి న్యాయం చేయలేదు. 27 స్కీములు రద్దు చేశారు, కానీ దళితులను చంపి డోర్ డెలివరీ చేసి వాళ్ళతో కులికిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక పెత్తందారి వ్యవస్థ అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. పేద పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదువుకోవాలని నేను పెడితే ఆ స్కూళ్లు రద్దు చేసి పెత్తందారి మనస్తత్వాన్ని నిరూపించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పిల్లలందరికీ ఫీజులన్నీ గవర్నమెంటే కట్టాం, మీ పిల్లల భవిష్యత్తుకి నేను నంది పలికాం. ఫీజులు క్యాన్సిల్ చేసిన పెత్తందారి వ్యవస్థ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా కరెంటు ఛార్జీలు, నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా? పెంచానా కరెంటు ఛార్జీలు? మెరుగైన కరెంట్ ఇచ్చానా లేదా? 9 సార్లు పెంచాడు పాపం పేదవాడు. 9 సార్లు పెంచి మీ నడ్డి విరగ్గొట్టిన వ్యక్తి పేదవాడని చెప్పి మాటలు చెప్పే పరిస్థితి వచ్చాడు. ఇది పేదవాడ కష్టాలు తెలియనటువంటి భూస్వామి వ్యవస్థ. దీన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. నాణ్యత లేని మద్యం ఆడబిడ్డల తాడిబొట్టు తెంచేసే పరిస్థితికి వచ్చాడు. 60 రూపాయల మద్యం 200 రూపాయలు అమ్ముకుంటున్నాడు. దోపిడీనే దోపిడీ. పేదవాళ్ళ రక్తాన్ని తాగే వ్యక్తి, అలాంటి వ్యక్తిని మీరు ఉపేక్షిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీ అందరికీ చెప్తున్నా, దేశంలో ఉండే ముఖ్యమంత్రులందరికీ ఎంత ఆస్తి ఉందో వాళ్ళకంటే ఎక్కువ ఆస్తి ఉండే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడే మిమ్మల్ని ఒకటి కోరుతున్నా, 5 ఏళ్లలో మీ ఆదాయం తగ్గిందా పెరిగిందా? ఇప్పుడు చెప్పండి, 5 ఏళ్లలో తమ్ముడు మీ ఆదాయం తగ్గిందా పెరిగిందా? 5 ఏళ్లలో మీ ఆదాయం తగ్గిందా పెరిగిందా? ఆదాయం తగ్గిందని వాడు చీల పైకెత్తండి. అందరూ నష్టపోయారు. పేదలు నిరుపేదలు చేసిన పెత్తందారుడు ఈ జగన్మోహన్ రెడ్డి. 10 రూపాయలు ఇచ్చి మీ దగ్గర 100 రూపాయలు దోచేసిన జలగ ఈ జగన్. అందుకే చెప్తున్నా, మంచి రోజులు వస్తాయి, మీకు అండగా ఉంటా, మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, జగన్ రెడ్డి సిద్ధంగా ఉండు, నిన్ను నీ ప్రభుత్వాన్ని నీ కుర్చీని బంగాళాఖాతాలు ప్రజలు కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, నీ పెత్తనం పడిపోతుంది, నీ అక్రమాలకు ముగింపు పలుకుతుంది. తాడేపల్లి ప్యాలెస్ ఈ ప్రజానీకం బద్దలు కొట్టే రోజు. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి నీ సింహాసనాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధం అంటూ ఊరూరు తిరుగుతున్నారు, నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మహిళల్ని
ఏమమ్మా మీరు చూసారా మిమ్మల్ని అగౌరవపరుస్తున్నాడు. కనీసం సోదరి చెల్ల రక్తం పంచుకొని పుట్టిన చెల్లనే పుట్టుకొని ప్రశ్నించారంటే తల్లిని అవమానించినట్టు కదా నేను అడుగుతున్నా. ఏ తల్లైనా సహిస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుణ్ణి మనం క్షమిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా. మహిళలను అవమానం చేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఈయనకు పరిపాటు అయిపోయిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనకు ఒక సామెత ఉంది, ఎక్కడ ఆడపడుచుల్ని గౌరవిస్తామో అక్కడ దేవతలు ఉంటారనేది మన నమ్మకం అవునా కాదా? ఎక్కడ ఆడపడుచుల్ని అవమానిస్తారో అక్కడ రాక్షసులు ఉంటారు. ఆ రాక్షస రాజ్యమే ఈ రాష్ట్రంలో ఉంది. అందుకే పురాణాల్లో మీరు చూశారు మహిళల్ని వేధించిన వాడు ఎవడూ బాగుపడలేదు, జగన్మోహనుడు కూడా బాగుపడ్డా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే జగన్మోహన్ రెడ్డి సమక్షేమం మీరు చూస్తే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయడం, సంపద సృష్టిస్తాం, కష్టపడతాం, మీ ఆదాయాన్ని పెంచుతాం, మీ సంపద పెంచి 10 రూపాయలని ఇస్తే నేను మీకు 15 రూపాయలు ఇచ్చి ఆ 15 రూపాయల ద్వారా 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000 సంపాదించే మార్గాన్ని మీకు చూపించే సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎట్లా ఇస్తారంటున్నాడు, ఎట్లా ఇస్తారో చేతి చూపిస్తా. మా ఆడబిడ్డ అనేది ఒక్కొక్కరికి 1500 నెలకు, ఇంట్లో ఒకరుంటే 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఆంక్షలు లేవు, ఎంతమంది ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిధి ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా. ఇంకో పక్క తల్లికి వందనం. ఒక బిడ్డ ఉంటే 15,000 సంవత్సరానికి, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఓపికంటే 4-5 మంది ఉన్నా 15,000 పెరుగుతా ఉంటుంది. జనాభా మన సంపద, అదే ఆస్తి. వాళ్ళని చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ యువతకే ఉంది. అది నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీపం నేనే పెట్టా, దీపం ఆరిపేశారు, రేట్లు పెరిగిపోయినాయి, మీరు గ్యాస్ కూడా వాడే పరిస్థితులు లేరు. అందుకే నా తెలుగింటి ఆడబిడ్డల కోసం 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తాం. ఉచిత ప్రయాణ సౌకర్యం, ఎక్కడికి పోవాలన్నా దర్జాగా వెళ్ళండి, బస్సులో కూర్చోండి, మిమ్మల్ని చూసి ఏమి అడగకుండా మీకు ఇష్టమైన చోట దిగడానికి అనుమతి ఇచ్చే విధంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా. ఇది కాకుండా అన్నదాత, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రైతు దెబ్బతిన్న రోజున రాజ్యం కూలిపోతుంది. రైతే రాజు, ఆ రాజును చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అన్నదాత కింద 20,000 సంవత్సరానికి ఇస్తాం. ఇంకో పక్కన ఎక్కడికక్కడ సబ్సిడీలు ఇస్తాం, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. మళ్ళీ రాయలసీమని రతనాలసీమ చేసే బాధ్యత మా మిత్రపక్షాలదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువత, యువగళం, 20 లక్షల ఉద్యోగాలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి. వచ్చిన తొలి రోజునే సంతకం పెడతా. మెగా డిఎస్సి ఊహించిన విధంగా ఇస్తాను మీకు, 60 రోజుల్లో పూర్తి చేస్తాను. గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తాం. మనం వస్తే ఇండస్ట్రీస్ ఆటోమేటిక్ గా వస్తాయి అవునా కాదా?
అది మన బ్రాండ్. అందుకనే ఉద్యోగం వచ్చే వరకు అమ్మా నాన్నపైన ఆధారపడకుండా నెలకు 3000 రూపాయలు ఇచ్చే బాధ్యత నా మాదని మీకు అందరికీ ఆమె ఇస్తున్నా. ఇంటింటికి మంచినీరు ట్యాప్ ద్వారా మంచినీరు ఇచ్చి నేనే కరెంట్ మీకు అందరికీ కూడా పేదవాళ్ళకి కరెంట్ ఇచ్చాం, ఇంటింటికి మరుగుదొడ్డి కట్టించాం, అదే మరిగా వంట గ్యాస్ ఇచ్చాం. ఇప్పుడు నీళ్లు కూడా నాణ్యమైన ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ పెట్టి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, మిత్రపక్షాలు తీసుకుంటాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంక్షలు లేకుండా మొదటి తారీఖున వృద్ధులకి వితంతువులకి అందరికీ 4000 రూపాయలు పింఛను మీ ఇంటికే పంపిస్తాం. మళ్ళీ చెప్తున్నా, ఎవరికి అనుమానం వద్దు, 200 రూపాయలు 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 3004 ఇన్స్టాల్మెంట్ లో చేశాడు, ఇప్పుడు హామీ ఇస్తున్నా 3000 రూపాయలు 4000 రూపాయలు చేస్తా, ఇంటికే పంపిస్తా, మొదటి తారీఖే ఇస్తాం. అంతేకాదు నెల 2 నెలలు బంధువుల ఇంటికి పోతే తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చే పద్ధతి తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా బీసీలందరికీ 50 సంవత్సరాలకే పింఛనిస్తాం. అధికారంలో వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెరగవు, నాణ్యమైన కరెంట్ ఇస్తాం. ఇంకో పక్క అన్నా క్యాంటీన్ ముందే చెప్పా, ఎన్ని అవసరమైతే అన్నా క్యాంటీన్లు పెడతాం. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దగ్గర అన్నదానం పెట్టాడు. ఈరోజు బ్రహ్మాండంగా తిరిగితే దాన్ని కూడా సరిగా మెయింటైన్ చేయలేకపోయారు. నేను వచ్చిన తర్వాత ప్రాణదానం పెట్టాం, దాన్ని కూడా నిర్వీర్యం చేశారు. ఈరోజు చెప్తున్నా, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు కష్టపడకుండా అన్నా క్యాంటీన్లు పెట్టి కడుపు నిండా అన్నం పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాణ్యత లేని మంది బాబులు చెప్తున్నా, నాణ్యత లేని మందులు అరికట్టేస్తాం, ధరలు కూడా కొంతవరకు తగ్గించే అవకాశం ఉంది. రేపటి నుంచి మళ్ళా వీళ్ళు క్వార్టర్ బాటిల్ ఇస్తే మోసపోవద్దండి, మోసపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతులకు రద్దయిన సబ్సిడీలు అన్ని ఇస్తాం. చేనేతలు ఇక్కడ ఎక్కువ ఉన్నారు, నగరంటే నాకు గుర్తొచ్చేది మా చేనేత కార్మికులే గుర్తొస్తారు. నేనున్నప్పుడు చాలా వరకు 500 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇచ్చాం, ప్రత్యేకంగా పొల్యూషన్ కోసం కష్టపడ్డాం. ఈ సందర్భంగా కీర్తిశేషులు ముద్దు కృష్ణనాయుడు గారిని ఒక్కసారి నేను గుర్తు చేసుకుంటున్నా. మిత్రుడు, పేదల మనిషి, నిరంతరం పేదల కోసం పనిచేసిన వ్యక్తి ముద్దు కృష్ణనాయుడు గారు. ఎన్నిసార్లు నాకు చెప్పాడో నాకు గుర్తుంది. అలాంటి వ్యక్తిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుంటున్నా. చేనేత కార్మికులకి ప్రత్యేకమైన పాలసీలు తీసుకొస్తాం. ఇంకో పక్క నేను ఆ రోజు నగిరికి నీళ్లు తేవాలని ఆ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది, వేణుగోపాల్ సాగర్ ప్రాజెక్ట్ ఆగిపోయింది, అందరి నీవా నిలిచిపోయింది. మళ్ళీ ఆమె ఇస్తున్నా, దాన్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నగిరిలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్ నిధులు ఇస్తాం, దళిత గిరిజన బీసీ మైనారిటీ సమస్యల్ని మళ్ళీ పథకాలన్నీ కూడా ఇస్తాం. ఇంకో పక్క నగిరిలో పుత్తూరులో సమ్మర్ స్టోరేజ్లు ఉన్నాయి, రెండు కూడా నీళ్లు రాకుండా ఇబ్బందుల్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇవి కాకుండా ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంది,
जबरदस्ती एमएलए वा का నియోజకవర్గానికేమన్నా చేశారా ఎమ్మెల్యే ఇక్కడ ఏమన్నా చేశారా నేను ఇప్పుడే చూశాను భువనేశ్వర్ని ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది మున్సిపల్ చైర్మన్ ఉద్యోగం ఇస్తామని 40 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారండి ఏం తమ్ముళ్ళు మీరు నమ్మతారా ఇది నమ్మతారా మీరు ఇలాంటి పనిచేసిన వాళ్ళకి మీరు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే ఉంది భువనేశ్వరి రమ్మ ఈ తల్లి ఆడబిడ్డ గండగా ఉంటారా లేదా మీరు ఉంటారా ఉంటావని గట్టిగా చెప్పట్టుకుంటూ ఆశీర్వదించండి అమ్మాయిని ధైర్యం ఇవ్వండి ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇలాంటి ఎమ్మెల్యేలు ప్రోత్సహించినటువంటి జగన్ మోహన్ రెడ్డిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే నేను చెప్తున్నా ఎక్కడ చూసినా దోపిడి గ్రావెల్ దోపిడి నగిరంతా కూడా అరాచకం ఇవే చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు నేను అందుకే మీ అందరికీ హామీ ఇచ్చేది వడమాలపేటని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఏర్పాటు చేయడం కోసం 150 ఎకరాలు ఇస్తే ఇక్కడ ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యే ఇద్దరు కలిసి దాంట్లో డబ్బులు కొట్టేసి పాదిరేడు అరణ్యాన్ని కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు పవర్ లూమ్స్ కార్మికులకు 500 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామని ఇదే వేదిక నుంచి మాట ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా చేనేత కార్మికులకు 500 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా మాట నిలబెట్టుకుంటా ఎప్పుడు కూడా బాబు మాట అంటే మాటే మాట మీద ఉంటా చేనేత కార్మికులను ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పవర్ లూమ్ కార్మికులకు విద్యుత్ ఛార్జీల మీద సబ్సిడీ ఇచ్చి ఆదుకురుంది మేమే మళ్ళీ వాళ్ళకు కూడా 500 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం నిండ్రా నేతం షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లిస్తామని మోసం చేశారు వారికి కూడా న్యాయం చేసి మళ్ళా షుగర్ ఫ్యాక్టరీని ఏ విధంగా వైబల్ చేయాలో చేస్తాం విజయపురం మండలంలో ఏపీఐఏసి కోసరం 1500 ఎకరాలు భూమి ఇచ్చాం 5 ఏళ్లలో ఒక పరిశ్రమ రాలేదు ఒక ఉద్యోగం రాలేదు నా కోరిక చెన్నైకి 60 కిలోమీటర్లు ఈ ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఉంది చెన్నై నుంచి వస్తారు నగర్లో టెక్స్టైల్ ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్స్టైల్ పార్క్ పెట్టాలనే నా కోరిక తప్పకుండా ఒకటి హామీ ఇస్తున్నా దీన్ని ఇండస్ట్రియల్ టౌన్షిప్గా తయారు చేసి నగర్లో ఉద్యోగాల కోసం చెన్నైకి పోకుండా ఇక్కడే చేసే విధంగా ఏర్పాటు చేస్తాం ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మేము చేయాల్సిన బాధ్యత నేను చేస్తాను ఎన్నికల కోసం నేను చెప్పడం కాదు చాలామందికి అనుమానం ఉంది ఇంత ఉత్సాహం ఉంటే పొత్తు ఎందుకు పెట్టుకున్నారని మా పొత్తు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ఇప్పుడు కానీ కాపాడకలేకపోతే జీవితంలో ఈ రాష్ట్రం మన చేతుల్లో ఉండదు ఇప్పటికే 30 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయాం చీకటి పాలన చీకటి జీవాలు అందరి జీవితాలు అంధకారం అయిపోయినాయి మా 3 పార్టీలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 3 కలిసి నడుస్తున్నాం ఎన్నికల కోసం కేంద్రంలో బీజేపీ ఉంది అధికారంలో
మళ్ళీ అధికారంలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మొదట నుంచి చెప్తున్నారు, వైసీపీ విముక్త రాష్ట్రమే నా లక్ష్యం అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే నాకు అనుభవం ఉన్నాం, ముగ్గురం కలిసి పోరాడుతున్నాం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడి తెప్పిన పరిపాలన ఘాట్లో పెడతాం, రాష్ట్రాన్ని ఆదుకుంటాం. మనలో తెలివితేటలు తక్కువ లేవు, కానీ అప్పుడప్పుడు మోసానికి మోసపోతా ఉంటాం. అదే 2014లో జరిగింది. 2014లో మనం కానీ అధికారంలోకి వచ్చుంటే హైదరాబాద్ కంటే మిన్నగా తెలంగాణ రాష్ట్రంతో సమానంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళికలు తయారు చేశాం. ఇప్పుడు కోరుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ మూడు పార్టీల్ని మనస్ఫూర్తిగా దీవిస్తామని, అండగా ఉంటామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. అందరినీ ఆదుకునే భరోసా మేము ఇస్తున్నాం, ఎవరికి ఇబ్బంది ఉండదు. అన్ని కులాలని, అన్ని మతాలని, అందరిని ఆదుకుంటాం. అందుకే ఎన్డీఏ చెప్తున్నారు 400+ సీట్లు రావాలని పార్లమెంటుకి. అందుకే నేను చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో 160+ ఎమ్మెల్యేలు రావాలి, 24+ ఎంపీలు రావాలి. కడప కూడా మనదే, వైనాట్ పులివెందల అన్నీ వస్తే ఎక్కడుంటావో నాకే తెలియడం లేదు. అమారికి ఉత్సాహం ఉంది, ఊపు ఉంది, మీలో ఎక్కడ చూసినా ఆవేదన ఉంది. మీ ఆవేదన రేపు రాబోయే ఎన్నికల్లో ఒక అగ్నిగా మారి వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భస్మం అయిపోతుంది, అయిపోవాలి. అదే ఈరోజు మిమ్మల్ని చూస్తున్నా. ఈరోజు అతను మేము సిద్ధమన్నాడు, నేను ప్రజాగళమన్నా. ప్రజాగళం ముందర మేము సిద్ధం, ఏమవుతుంది? డౌన్ అవుతుంది. మా తమ్ముడు చెప్తున్నాడు, అదే ఈరోజు ప్రజాబలం, అదే ప్రజాగళం. ప్రజాగళం ముందర కుప్పి గంతులు పనికి రావని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు చెప్తూ, ఇప్పుడు ఎవరు భయపడద్దండి, ఎన్నికల కమిషన్ వచ్చేసింది, స్వచ్ఛందంగా రోడ్ల మీదకి రండి, వాళ్ళు మనం ఒకటే. జగన్మోహన్ రెడ్డి పెద్ద గొప్ప కాదు, మనం తక్కువ కాదు. పోలీసులు లేరు ఆయనకు, మనకు కూడా పోలీసులు ఉంటారు. ఎవరైనా చేయకపోతే ఎన్నికల కమిషన్ ఉంది వీళ్ళ కత్తిర్చడానికి. గేమ్ స్టార్ట్ అయింది, యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఎన్డీఏ గెలుపు ఎవ్వడు ఆపలేడు. ఆ నమ్మకం నగిరిలో వచ్చింది, ఇప్పుడు ఆనందంగా ఉన్నా, రాత్రికి బాగా నిద్ర వస్తుంది. మీరే కనపడస్తారు, మీ ఉత్సాహమే కనపడొస్తుంది. ఎప్పుడైనా నాయకుడికి కావాల్సింది మీ ప్రజాదరణ. ప్రజాదరణ ఉంటే అది ఒక టానిక్గా పనిచేస్తుంది, చెప్పాలనుకున్న ధైర్యం వస్తుంది. నా దగ్గర డబ్బులు లేవు, ప్రైవేట్ సైన్యం లేదు, అరాచకం లేదు, నేరాలు చేసే మనస్తత్వం నాది కాదు. కానీ నేరస్తుల్ని మాత్రం మట్టి గరిపించే ధైర్యం నాకుందని మీ అందరికి తెలియజేస్తున్నా. మీరు చూశారు ప్రజల కోసం నేను పోరాడాను ఆ రోజు. ఏదే తీవ్రవాద సమస్య ఉండకూడదని నేను పోరాడితే కొంతమంది నా మీదనే గురిపెట్టి 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. జ్ఞాపకం ఉందా మీకు? ఎవరు కాపాడారు నన్ను? సాక్షాత్తు ఏడు కొండల వాడు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి, ఒకవేళ నీకేదైనా జరిగితే ఆ అపవాదు శాశ్వతంగా నా పైన ఉంటుందని నన్ను కాపాడింది వెంకటేశ్వర స్వామి. నేను వస్తానంటే ఇక్కడ కరెంట్ ఆఫ్ చేస్తారు, పలమనేరులో మైక్ కట్ చేస్తారు,
చెప్తున్నా మొన్న ప్రధానమంత్రి వస్తే మైక్ కట్ చేస్తారు అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి వస్తే మైక్ కట్ చేసి పరిస్థి వచ్చారంటే తిరిగి నా మీద నేరం వేస్తారు నేను మైక్ పెట్టుకోవడం కూడా చేత కాదంట ఒళ్ళు దగ్గర పెట్టుకొని మైక్ పెట్టుకోవడం కాదు తోక కట్ చేయడం కూడా తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను ఆ చరిత్రలో మిడిసి పడద్దండి ఏదైనా సరే ప్రజల్ని మెప్పించండి ప్రజల్ని మెప్పిస్తే నాకేం అబ్జెక్షన్ లేదు ప్రజలకు నష్టం జరిగితే కబద్దార్ జాగృతగా ఉండండి మీ గుండెల్లో నిద్రపోతాం ప్రజలకు భరోసా ఇస్తాం అది మా బాధ్యత అందుకే నేను కోరుతున్నా ఈ రోజు మీ ఉత్సాహం చూసా మళ్ళీ మదనపల్లి మీటింగ్ ఉంది ఇంకా తిరుగులేదు అన్స్టాపబుల్ మళ్ళీ చెప్పండి అన్స్టాపబుల్ అంతేనా లేదా అన్స్టాపబుల్ అని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి అందుకే అడుగుతున్నా మూడు పార్టీల నాయకులకు ధన్యవాదాలు ఇక్కడి ఎంపీగా కందిమల్ల ప్రసాదరావు గారు బాగా చదువుకున్న వ్యక్తి మంచి ఉద్యోగం చేసి మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి చిత్తూరు నా సొంత నియోజకవర్గం అలాంటి నియోజకవర్గంలో ఇలాంటి వ్యక్తి ఉండాలనే ఉద్దేశంతో ఎంపీగా ఎంపిక చేశాం అందరూ ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రెండో పక్క భాను ప్రకాష్ భాను ప్రకాష్ సర్వేలు చేశా మీరంతా ఓట్లేశారు ఐవీఆర్ఎస్ అధికారం జ్ఞాపకం ఉందా మీకు ఐవీఆర్ఎస్ లో బ్రహ్మాండంగా ఓట్లేశారు కాబట్టి మీరు మెచ్చిన అభ్యర్థికి నేను సీట్ ఇచ్చా అవునా కాదా గెలిపించుకునే బాధ్యత మీదవునా కాదా గెలిపించిన తర్వాత అండగా నేనుంటా ముద్దు కృష్ణమనాయుడిని తలపించే విధంగా ప్రజాసేవ చేస్తాడు బారు చేయిపిస్తా హ్యాండ్ హోల్డింగ్ చేస్తా చేయిపిస్తా మీకు అనుమానం అవసరంలా మంచి మెజారిటీతో మీరు గెలిపించండి బానుని ఒక మంచి నాయకుడిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఏం తమ్ముళ్ళు సిద్ధమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇవి చూసిన తర్వాత ఇద్దరికి కూడా మిత్ర పక్షాలు మూడు పక్షాలు ఎన్డీఏ అభ్యర్థులుగా ఇద్దరిని మీ పరిచయం చేశా మీ బాధ్యత నా బాధ్యత వాళ్ళని పరిచయం చేయడం వరకు ఇప్పుడు మీ బాధ్యత గెలిపించే వరకు మీ బాధ్యతే ఇక్కడే ఈ రోడ్డు మీద మీకు అప్పచెప్తున్నా ఇద్దరిని గెలిపించుకుంటామని గట్టిగా చెప్పండి ప్రజాస్వామ్య వ్యవస్థలో మొట్టమొదటిసారిగా ప్రజాభిప్రాయం తెలుసుకుని ఎవరు గెలుస్తారో వాళ్ళకే ఇచ్చా అక్కడక్కడ ఇబ్బందులుంటూ కూడా అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్నా నా ఉద్దేశం ప్రజల మెచ్చిన నాయకుడికి ఇవ్వాలి ప్రజల కోరుకున్న నాయకుడికి ఇవ్వాలి మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలనేది నా అభిమతం దాని ప్రకారం ముందుకు పోతానని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి నగిరికి వచ్చినప్పుడు మళ్ళీ 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 చెప్తున్నా నగిరి మీటింగ్ సూపర్ హిట్ ఇది మంచి మధ్యాహ్నం ఈ మారిగా మీటింగ్ ఉంటే సాయంత్రం అయితే ఏమైతుందో నాకైతే అర్థం కాలేదు బిగినింగ్లోనే స్పీడ్ ఉందంటే రాను రాను ఆ స్పీడ్ ఏమవుతుందో నాకైతే అర్థం కావడం లేదు ఇవి చూసిన తర్వాత ఏకపక్ష ఎన్నికలే అయితే నిద్రపోవద్దండి
ఏమారద్దండి నేరస్తులు కరుడు కట్టిన దొంగల వీళ్ళు అప్రమత్తంగా ఉండండి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దానికి మనమందరం కలిసి పని చేయాల్సిందిగా అందర్ని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికి మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు థాంక్యూ అనండాల్ జై హింద్ కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా